ఊపిరితిత్తుల వైద్యంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ పల్మో అప్డేట్ పేరుతో యశోద ఆసుపత్రి అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ సదస్సును యశోద ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి సుమారు 500 మంది ఊపిరితిత్తుల వైద్య నిపుణులు పాల్గొన్నారు. పల్మనాలజీకి సంబంధించి బయాప్సీ సహా పలు టెస్టులకు వాడే ఆధునిక పరికరాలపై ప్రదర్శన నిర్వహించారు. వాయు కాలుష్యమే ఊపిరితిత్తుల్లో వచ్చే పలు రకాల వ్యాధులకు ప్రధాన కారణమవుతోందని వైద్య నిపుణులు తెలిపారు. ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్స్ అంటే గాల్లో వచ్చినటువంటి బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్, అది కాకుండా లంగ్లో క్యాన్సర్కు సంబంధించిన వ్యాధులు, ఎర్లీ డిటెక్షన్, ఓన్లీ ఎక్స్రేనో సిటీ స్కానో తీసి రాసేది అట్లా కాకుండా బ్రాంకోస్కోప్తోని ఆపరేషన్లు చేయటంలో నాగార్జున గారు సిద్ధహస్తుడు. అంటే ఏమన్నా చిన్న గడ్డలున తీసేయడు, ఏమైనా మన ఈ శ్వాస ఆడకుండా ఆస్మా టైప్ కనుక వస్తే, ఆస్మా ఎందుకు వస్తుంది అంటే ఆ నాళాలు కుచించుకుపోతాయి, వాటిని పెద్దది చేయటం. ఆ గాలి కాలుష్యం ఉన్నప్పుడు మనకు ఆబ్వియస్గా అన్ని రకాల జబ్బులు, పొల్యూషన్ వల్ల మనకు బేసిక్ ఆస్తమా, ఉబ్బసం నుంచి సిఓపిడి, నాన్ స్మోకింగ్ సిఓపిడి, అంటే ఈ సిఓపిడి అనేది మన ఇంతకుముందు ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళని వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు పొల్యూషన్ కూడా సిఓపిడికి అదొక కారణం. ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా కూడా పొల్యూషన్ వల్ల పెరుగుతుంది, అండ్ లంగ్ క్యాన్సర్. సో ఊపిరితిత్తులకు వచ్చే ప్రతి ఒక్క జబ్బు కూడా ఈ కాలుష్యం వల్ల పెరుగుతుంది. 20% యువకులు ఇప్పటికీ కూడా ఇంకా సిగరెట్ లాంటి వాటికి అలవాటు పడి ఉన్నారు.